టీమ్ ఇండియా టెస్ట్ బ్యాట్స్మెన్ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. హనుమ చేసిన సాయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కాలంలో ఆపన్న హస్తం అందించేందుకు తన మిత్రులు అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్న వాళ్లకు సాయం చేస్తున్నాడు టీమిండియా టెస్ట్ బ్యాట్స్మెన్ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. వైద్యానికి అవసరమైన డబ్బును అందించాడు. శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను వేధించేవాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. ప్రియాంక వైద్యం కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్థించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి వెంటనే స్పందించి అమ్మాయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారీ చేసిన సహాయానికి ప్రియాంక ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరోనా కాలంలో అవసరమైన వారికి తనకు చేతనైన సాయం అందిస్తూ గొప్ప మనసు చాటుకున్నాడు హనుమ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వాలంటీర్లతో విహారీ ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బృందంలో విహారీ భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా థెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. మొత్తం మీద హనుమ చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.